ఇప్పటికి ఎన్ని ప్రయోగాలు చేశారు? కొన్ని వేల సార్లు చేసామంటే వేల సార్లు ఓడిపోయాము, వెయ్యి సార్లు చేసాం, ఇప్పుడు కూడా మేము ఒక్కొక్కసారి ఓడిపోతూనే ఉంటాం. అది సో దాన్ని ఏంటంటే నిరాశ పడకుండా మేము చేస్తుంటాం. సంథింగ్ ప్రతిసారి ఓడిపోయినప్పుడు కొత్త మెథడ్ అనేది మాకు ఫామ్ అవుతుంది. అది సో ఎందుకు ఓడిపోయాము, సో మాది మిస్టేక్ ఏందయింది, 15 డేస్ ఏకాంతంగా కూర్చొని రివర్స్ ఆలోచించుకొని ఎక్కడ పొరపాటు జరిగింది మేము అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మేము చేసేది ఈ ప్రయోగాలు ఏ యూనివర్సిటీలో లేవు, ఏ బుక్స్లో లేవు, ఏ వేదాలలో లేవు. సో ఇవన్నీ ఇప్పుడు యూనివర్సిటీలలో కూడా దీనికి సంబంధిత శాఖ కూడా ఒకటి హెచ్ఓడిగా ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది వాతావరణం సంబంధించి కూడా. క్లైమేట్ చేంజ్ కలిసారా మీరు ఏమన్నా? నేను కలిశానండి. క్లైమేట్ చేంజ్ అనే అందరు ఉన్నారు, కానీ క్లైమేట్ చేంజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి క్లైమేట్ చేంజ్ అనేది ఒక పదం మాత్రమే తెలుసు. ఆ క్లైమేట్ చేంజ్ పదంలో దాన్ని వెదర్ని మాడిఫై చేసినప్పుడే అది వెదర్ మాడిఫికేషన్ అవుతుంది. సో క్లైమేట్ చేంజ్ అనే వరల్డ్ అంతా మొత్తుకుంటున్నారు, వేడెక్కుతుంది అందరూ అనుకుంటుంది, కానీ మెథడ్ ఎక్కడ ఉంది, ఎలా చేయాలి, అలా చేయాలి. ప్లాస్టిక్ వాడొద్దు, ఇది వాడొద్దు, అది వాడదు కలిసి. ఈవెన్ ఇప్పుడు సెల్ ఫోన్లు వాడొద్దు అని చెప్పండి, ఎవరు వాడకుండా ఉంటారు చూసి సగం మంది పిచ్చోళ్ళు అయిపోతారు. సెల్ఫోన్ అది అలవాటు అయిపోయింది, ఎవరు చేయలేరు. సో కొంచెం రెడ్యూస్ చేసుకోవచ్చు అంతే. రైట్. మరి కొన్ని రసాయనిక పదార్థాల సహాయంతో కూడా మీరు ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ యొక్క మేఘాల సృష్టిని, కృత్రిమ మేఘాలని సృష్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటి ఏమైనా మీ ప్రయోగాలు ఉంటాయా? ఇది నేచురల్గా ఫామ్ అయ్యి వస్తుంటాయి అంటే వచ్చినప్పుడు, అంటే మేఘాలు ఎప్పుడూ ఉంటాయి పైన, ఈ సీజన్లో ఉండవు. సో ఈ సీజన్లో ఈసారి ఇంకా ఎక్కువ లేవు అసలు. అసలు యాక్చువల్గా ఈ ఏప్రిల్లో క్లౌడ్స్ ఉండాలి అసలు. సో అందుకే ఐఎండి వాళ్ళు వాయుగుండం అది ఇది అని చెప్పారు. కానీ క్లౌడ్స్ కనుక మనకుంటే ఇండియా మొత్తం క్లౌడ్స్ ఉంటాయి కనుక ఒక వాయుగుండం ఫామ్ కావడం, చిన్న చిన్న క్లౌడ్స్ ఉన్నాయి దానికి అటాచ్ అయిపోతాయి. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి నైరుతి ఋతుపవనాలు కూడా ప్రవేశిస్తున్నాయి, ప్రవేశించట్లేదంటే కూడా మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. సో మీరు చేసే ప్రయోగం వాళ్ళకి ఆ యొక్క ఋతుపవనాలు కూడా వస్తాయా? దానికి దీనికి సంబంధం లేదండి, దానికి దీనికి సంబంధం లేదు అసలు. సో ఇదేంటంటే ఋతుపూర్ణాలు వచ్చినప్పుడు పడకపోతే మనం దానికి వేరే మెథడ్, అది అది ఆల్రెడీ అనంతపూర్లో మేము ట్రయల్ 2006లో చేసాం, 100% సక్సెస్ అయ్యాము. 4.8 సెంటీమీటర్స్ 2 అవర్స్లో పడింది. సో అది 100% సక్సెస్ అయింది. తర్వాత మాకు తిరిగాము, ఇంకా మళ్ళీ వైఎస్ గారు అంతలో అయిపోయింది, ఇంకా మాకు అక్కడికో ఆ స్టాప్ అయిపోయింది. తర్వాత మేము గవర్నమెంట్కి అంతా లెటర్ పంపిస్తాం, చీఫ్ సెక్రటరీకి పంపిస్తున్నాము, సీఎంకి పంపిస్తున్నాము, ఏం అది పని. సో ఇక్కడ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. రైట్. ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రయోగాలు చేశామని చెప్తున్నారు, అవన్నీ నోట్ చేసుకున్నారా? ఏమైనా ఫలితం కనిపించిందా? ఫలితం అంటే ప్రతి ఫలితంలో మేము కొత్త కొత్త ధనం నేర్చుకోవాలండి. అంతేకాని ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక చేసిన తర్వాత సో మిస్టేక్స్ జరుగుతాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇవన్నీ మేము అనాలిసిస్ చేసుకోవడానికి మాకు 15-20 రోజులు ఏకాంతం అవసరం. మెయిన్ ప్రాబ్లం అది. సో అక్కడ మనం సక్సెస్ అయిందంటే అయిపోయింది. సో సెకండ్ టైం అది చేసినప్పుడు మళ్ళీ ఫెయిల్యూర్ కావచ్చు. సో అక్కడ ఇక్కడ ఫెయిల్ అయిందని అవన్నీ మేము మళ్ళీ స్టడీ చేయాలి. సో అవన్నీ మేము ఏంటంటే ఇమాజినేషన్, అబ్జర్వేషన్లోనే చేస్తుంటాం. రైట్. మీరు చెప్తున్నట్లుగా ఆ పల్ప్ అంటే గుజ్జును తయారు చేయడానికి ఒకవేళ మరి ఆయుర్వేద శాస్త్రం కూడా ఎడిదిరిగి ఉంది, ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఏమన్నా దీని గురించి చెప్పబడి ఉందంటారా? లేదండి, ఆయుర్వేదిక్లో లేదండి, ఇది జ్యోతిష్కంలో కూడా ఉందో నాకు తెలియదు. సో మేమేంటంటే సింగిల్ వే మా మైండ్ సెట్ ప్రకారంగా మేము చేస్తున్నాం అంతేకాని వాళ్ళది ఎవరిది ఉందో మాకు తెలియదు. కాకపోతే అంది టేబుల్ మీద వచ్చి ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడే కదా అది ఇది కరెక్ట్ అనేది తెలుసు. ఇప్పుడు మేము ప్లాట్ఫామ్ మీద రావడానికి సిద్ధంగా ఉన్నాం, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు మేము సక్సెస్ అయితేనే 100% రిజల్ట్ వస్తున్నట్టు. సో 100% రిజల్ట్ వస్తుంది కానీ మేము 1% డెవలప్ చేసినట్టు. అది ఎందుకంటే ఎవ్రీ టైం ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాతావరణం చేంజ్ అవుతుంటుంది. సో దాన్ని ఇమాజినేషన్ చేయడం చాలా కష్టం. రైట్. వాతావరణంలో జరిగే ప్రతి చిన్న మార్పును కూడా మరి నోట్ చేసేందుకు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్, ఎన్నో ఐ మీన్ ఎన్నో మెషిన్స్ ఉన్నాయి కదా. అంటే మెషిన్స్ ఉన్నాయంటే విజిబుల్ ఐటమ్స్ మాత్రమే చేయగలదు. వాతావరణ మార్పులు సడన్గా చేంజ్ అయినాయి అంటారు, కానీ ఎలా చేంజ్ అయినాయని ఇన్విజిబుల్ అది. సో అది చేయడానికి ఏ ఎక్విప్మెంట్స్ లేవు అసలు మెయిన్. ఇప్పుడు సడన్గా ఒకేసారి ఎండగా ఉండే సడన్గా వర్షము ఉరుములతో కూడిన వర్షాలు అది పడిపోతుంది. సడన్గా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అవి? ఎక్కడో దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు ఒక గ్లాస్ తీసి మనం ఒక దగ్గర ఎక్కడో ప్లేస్ ఉంటేనే ఆ ప్లేస్ పెట్టాలి. ఈ అంతేకాని సడన్గా అది మాయ చేసి వచ్చేది కదా. సో ఆ టైంలో అది ఎక్కడో ఎలా ఫామ్ అవుతుంది అనేది కావాలి. రైట్. అంటే మీరు చెప్తున్న ప్రయోగంలో మరి ఆ యొక్క మబ్బులను, క్లౌడ్స్ని, మబ్బులను ఒక దగ్గర నుంచి ఒక ప్రాంతానికి రవాణా చేస్తారా, లేదా అక్కడే సృష్టిస్తారా, అసలు ఎలా చేస్తారు మీరు? ఇది చేయడానికి మాకు సెటిలైట్ కావాలండి, గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్. సో ఎలా జరుగుతుంది అనేది కిండి నుంచి ఎన్ని వీడియో కెమెరాస్ పెట్టి ఎన్ని చేసినా తెలియదు. సో సెటిలైట్ నుంచి చేస్తే ఈ మేము చేసే ప్రయోగం 48 అవర్స్లో ఏం జరగబోతుంది అనేది కావాలి. సో అది అయినప్పుడు అక్కడ మాకు ఏమైనా దొరికే అవకాశం ఉంది. అది అది ఆ సైంటిస్టులు చూసుకోవాలి, మాకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్వర్టర్ అంటే ఒక పిచ్చి అనుకోండి, అది చేసి టేబుల్ మీద పెడతారు,
అది కరెక్టా కాదా అని నిర్ధారించేది సైంటిస్టులు. దానికి ఎందుకంటే వాళ్ళ ల్యాబ్లలో తీసుకోవాలి, మేము వాడే మెటీరియల్స్ అన్ని టెస్ట్ చేయాలి. సో ఒక దానికి ఒక టార్గెట్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట. రైట్, ఇప్పుడు యొక్క ఎండలు పెరుగుతున్నప్పుడు అందరూ ఏసీ కొనడానికి ప్రయత్నం చేస్తుంటారు, కూలర్లు కొనడానికి ప్రయత్నం చేస్తుంటారు, సీలింగ్ ఫ్యాన్లు కానీ లేదా టేబుల్ ఫ్యాన్లు కానీ కొనడానికి ప్రయత్నిస్తుంటారు. మరి మీరు భూతాపాన్ని తగ్గించడానికి మరి ఇలాంటి ప్రయత్నం అసలు ఎందుకు చేయాల్సి ఇది ఇది ఎందుకంటే అండి, ఏసీ ట్యూబ్లైట్ ఒక ఒక రూమ్ మాత్రకే దాని లిమిట్. ఇది చేసినప్పుడు కంప్లీట్ ఎంటైర్ ఒక స్టేట్కి సంబంధించింది, ఒక కంట్రీకి సంబంధించింది. సో ఇది చేయటం వలన ఒక మనకే కాదు జంతువులకు కూడా బాగుంటుంది, ప్లస్ వృక్షాలు కూడా చాలా బాగుంటాయి. రైట్ సార్, మీ ప్రయోగం రేపు పొద్దున ఒకళ్ళు సక్సెస్ అయితే ముందుగా ఒక ప్రయోజనం పొందేది వారు అంటే జంతువులా లేకపోతే మనుషులు రైతులు? మనుషులేనండి, మనుషులు రైతులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు, మనుషులు ఉంటే రైతులు ఉన్నారు. రైతులు లేకపోతే మనుషులు లేరు, మనుషులు లేకపోతే రైతులు లేరు. ఇది ఇద్దరిది జాయింట్ అది. సో అదైన తర్వాతనే జంతువులు అని వస్తాయి. ఇప్పుడు వాళ్ళు పండించిన అవి వస్తున్నాయి కదా, గ్రోత్ అవుతున్నాయి, జంతువులు వచ్చి తింటాయి. అది అది ఒక కంప్లీట్ చేంజ్ సిస్టమ్. అది దాన్ని ఎవరు కాదని లేరు. సో ఇప్పుడు ఏంటంటే ఇది చేసే వాళ్ళు దాని వలన ఏంటంటే ఎండాకాలం చాలా మంది పక్షులు చనిపోతూ ఉంటాయి, దాన్ని కొంచెం కంట్రోల్ అవుతాయి కావచ్చు. అది సో ఒక 100 చనిపోయి 20 చనిపోతాయి. సో అలాంటివన్నీ చేద్దామని. రైట్, మరి మీకు సహకారం కావాలి అంటున్నారు, సహకారం రావాలంటున్నారు, ఇప్పటికే మరి చాలామందిని కలిశారంటున్నారు. ఒకవేళ సహకారం మీకు అందకపోతే మీ యొక్క ప్రయోగం ఆప్ చేస్తారా? లేదండి, ఒక ఇంటెన్షన్తో వచ్చిన సహకారాన్ని అడుక్కునైనా దాన్ని బతికించడానికే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అదే బెగ్గింగ్ పొజిషన్లోనే ఉండి మేము బతికిస్తున్నాం దాన్ని. సో స్పాన్సర్స్ని అడుగుతున్నాం, ఇండస్ట్రీస్ని వాళ్ళంతా ఇన్వెస్ట్ చేయమంటున్నాం. సో వాళ్ళు ఎవరైతే చేస్తారో మేము ఇంకా లాస్ట్కి ఒకటి డిసైడ్ చేసాము, ఒక ప్రయోగం చేసినప్పుడు వాళ్ళ పేరే పెట్టి చేద్దామని ప్రయోగం. ఎవరు ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళ పేరే పెట్టి. సో అందులో ఇద్దరు ముగ్గురు చేస్తాం, వాళ్ళ పేర్లే పెట్టి ఒక అది అది చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. రైట్, ఒకవేళ మీ ప్రయోగంలో ఉపయోగించే పల్ప్ ఏదైతుందో ఆ పల్ప్కి సంబంధించి ఒకవేళ ఎవరైనా కాపీ రైట్ చేయొచ్చు కదా, అటువంటి ఏమన్నా మీరు? అంత ఈజీ అయ్యే విషయం కాదండి. ఎందుకంటే చాలా చోట్ల చూస్తున్నాం ఒకరు ఫార్ములా ఇంకొకరు అంటే ఒక మిషన్లో ఉన్న ఎక్విప్మెంట్ ఓపెన్ చేసేసి తీసినా దాంట్లో ఉంటుంది. ఇది ల్యాబ్లో తీసుకెళ్ళినా దాంట్లో ఫైండ్అవుట్ చేయలేరు. అంటే నేను దాంట్లో ఏమేమి కలిపామని చెప్తే కానీ వాళ్ళు ఫైండ్అవుట్ కాలేదు. సో అది ఫైండ్అవుట్ కావాలంటే వాళ్ళు మాతో వర్క్ చేయాలి, మేము వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇద్దరం కలిస్తేనే అవన్నీ బయటకు వస్తాయి. అంతవరకు అవి బయటికి రావండి. సో పల్ప్లో చూస్తే ఏమి ఉండదు, తీసుకెళ్ళినా ఇప్పుడు సెల్ ఫోన్ అంటే వాడటం తెలిసింది కాబట్టి ఈ సెల్ ఫోన్ అని తెలుసు. వాడినప్పుడు అది ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఆ పల్ప్ కూడా తీసుకెళ్ళిపోయి ఎలా వాడాలో తెలియదు. అది ఎవరు తీసుకుపోయినా ఏం చేయలేరు. దాన్ని వాడాలంటే దానికి వాళ్ళు ట్రైనింగ్ కావాలి. సో ఈ మెథడ్లో మేము చేసాము అవన్నీ కావాలి. అంటే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? మేము సన్లైట్ టెక్నాలజీ, ఇది సో ఇది ఎన్జిఓ ఆర్గనైజేషన్ అండి. ఇదేంటంటే ఇది పేటెంటబుల్ ఐటమ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లోబ్ని రక్షిద్దామని మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. మేము ప్రయత్నం చేస్తామా చెయ్యమా కాదు, మా వంతు ప్రయత్నం అయితే జరుగుతుంది. దీంట్లో ఎంతమంది వస్తారో అది తర్వాత విషయం. సో మా ఇంట్రెస్ట్ని బట్టి ఇప్పుడు 40 మంది ఉన్నారు మా దగ్గర. సో అలాగే ఇంకా జాయిన్ అవుతారు. రైట్, మరి ఒక ప్రక్క చైనా కానీ జపాన్ కానీ మరి కృత్రిమంగా సూర్యుని సృష్టించడం కానీ లేకపోతే మబ్బులు సృష్టించడం కానీ లేకపోతే చందమామని సృష్టించడం కానీ ఇటువంటి జరుగుతూ ఉన్నాయి కదా. సో ఒకవేళ భారతదేశంలో మీరు చెప్పిన ప్రాజెక్ట్ ఓకే అయితే సో ఆ దేశాలకు పోటీగా నిలుస్తుంటారా ఉష్ణోగ్రత తగ్గించారు? ఒక మా ఉద్దేశం ఏంటంటే సార్, గ్లోబల్ వార్మింగ్లో ఇండియా కీ రోల్ ప్లే చేయాలని మా ఉద్దేశం. సో కీ రోల్ విజయం 144 దేశాలకి క్లైమేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాంట్లో అన్నింటి మనం చేయాలంటే కొన్ని చేయాలి మనం. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ క్లౌడ్ ఫార్మేషన్ కనుక జరిగితే సెకండరీ రెయిన్స్కి తర్వాత ఇంకొకటి బిగ్ ఇష్యూ ఏంటంటే ఒక వాయుగుండాలి. దానివల్ల ఒక వాయుగుండం వస్తే 20,000 కోట్లు నష్టం మినిమం. సో అది దాన్ని కనుక కంట్రోల్ చేస్తామని కాన్ఫిడెన్స్ ఉంది. సో అది ఎట్లా చేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ లేని చేయలేము. సో ఇవన్నీ వినటానికి వింతగా ఇది అయ్యే పని అనుకుంటారు, కానీ 100% మేము చేసి చూస్తామంటే. సాధారణంగా మరి ప్రతి ఒక్క మనిషి నుంచి ప్రతి ఒక్క పౌరు నుంచి కూడా ఒక ప్రశ్న ఉదయిస్తుంటుంది, మరి ఎం సత్యనారాయణ గారు ఇంత పని ఇంత నాలెడ్జ్ ఎట్లా సంపాదించారు? మరి ఇదంతా అసలు నాలెడ్జ్ అంతా ఎలా అసలు మీకు ఎలా వచ్చింది? అంటే ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదండి, మేము చేస్తూ ఉన్నాం ప్రాక్టీస్ మాకు ఆ పర్ఫెక్షన్కి తీసేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా పెంచుతుంది. ఇంకా ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలని. అంతేకాని మేము అది ఉంటేనే ఇది చేయాలని కాదు, చిన్న ఫస్ట్ మెట్ చిన్నపిల్లడు మెట్టు ఎక్కినట్టు ఎక్కినాం. మేము అంతా ఇంత పెద్దగా కూడా మేము చిన్నపిల్లలం, ఇందులో పుట్టిన పిల్లలం ఇప్పుడు మాకు నోరు ఉంది మా చేయగలుగుతాం అంతే. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు సైంటిస్టులు కావాలా, సైంటిఫిక్ రీజన్లు అంత పెద్ద ప్లాట్ఫామ్ కావాలా? ఇది ఒక పెద్ద టెక్నాలజీ, ఇది ఒక మన స్టేట్కి సంబంధించింది కాదు, దేశానికి ప్లస్ ప్రపంచ దేశాలు కూడా అందియబోయే అంత స్థాయికి ఎదగాల.
రైట్ సార్, చెప్పండి. మరి మొత్తానికి ఇప్పుడు భూతాపం అనేది ఇప్పుడు 40 డిగ్రీలు మాత్రమే ఇప్పుడు మన కంటికి కనిపిస్తుంది. సో మరి అదేవిధంగా 42 డిగ్రీలు లేదా 42-43 డిగ్రీలు చేరుకునే లోపం మీ యొక్క ప్రయోగం ఉంటుందంటారా? అంటే 42 డిగ్రీలు దాటిన తర్వాత సడన్గా రెయిన్స్ వచ్చి డిజాస్టర్స్ జరుగుతాయి. సో అది చాలా మొక్కలు చాలా నష్టం కూడా జరుగుతుంది. అది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. సో 42-44 వాళ్ళు 48-50 వరకు వెళ్తుంది అనుకుంటారు. మేము 45 వెళ్ళకుండా మేము కంట్రోల్ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాం. సో మేము అందుకే డేట్ ముందే ఇచ్చేస్తున్నాం, ఏప్రిల్ 22 2 డేస్, అంటే 24th 25th వరకు కూల్ ఉండొచ్చు. 2 డేస్లో 1 డే కూల్ ఉంటుంది, 2 డేస్ కూడా కూల్ ఉండొచ్చు. ఒక ఎక్స్పెరిమెంట్ అది. సెకండ్, మళ్ళీ మేలో ఒక డేట్ పెడదాం. మళ్ళీ మే రోహిణి కార్తిలో ఎండలు విపరీతంగా ఉంటాయి కదా, అప్పుడు ఒక ట్రయల్ పెడితే ఆటోమేటిక్ కూల్ అయిపోతుంది, సమ్మర్ సీజన్ క్లోజ్ అయిపోతుంది. అది దాని ద్వారా ఏమైందంటే ఎప్పుడైతే కూల్ అవుతుందో మిగతా పనులన్నీ జరుగుతాయి. అంటే సామెత కూడా ఉంది కదండి సత్యనారాయణ గారు, అంటే రోహిణి కార్తిలో రోడ్లు పగిలిపోతాయని చెప్పేసి అది పగలకుండానే ఇప్పుడు చూస్తున్నాం అండి. అది 48 డిగ్రీస్ వస్తే పగులుతుంటాయి రాళ్ళు, కానీ ఇప్పుడు 48 డిగ్రీస్ వెళ్లకుండా కంట్రోల్ చేద్దాం. రైట్, ఇప్పుడు చేయబోయే యొక్క 2 ప్రయోగాల ప్రదేశం ఎక్కడంటారు? కంప్లీట్ మేము చేసింది ఎక్కడంటే ఇప్పుడు చేయబోతుందంటే సరౌండింగ్ తెలంగాణ సిద్దిపేట, సరౌండింగ్ 400 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. ఈ 400 స్క్వేర్ కిలోమీటర్స్లో చేస్తే మనకి ఎంటైర్ తెలంగాణ ఆంధ్ర వరకు ఎఫెక్ట్ ఇస్తుంది. రైట్, ఈ యొక్క 400 స్క్వేర్ ఫీట్కి సంబంధించి మరి మీరు ఏమైనా ఆ యొక్క అనుమతులు తీసుకున్నారా? అనుమతులు ఎవరికి తీసుకోవాలి సార్? నేచర్కి మంచి చేయడానికి ఎవరు అనుమతి తీసుకోవాలి? చెడు చేయాలంటే అనుమతి తీసుకోవాలి, మంచి చేయాలంటే ఏం అనుమతి? ఇది ప్రయత్నం, 100% కాన్ఫిడెన్స్ కాదు కదా, సక్సెస్ కూడా కాదు కదా. మీరు ఎంత ఖర్చు అయింది అంటారు ఒక ప్రయోగం చేయడానికి? ఈ ఒక్క ప్రయోగాన్ని చేయడానికి 80 లక్షలు వస్తుందండి ఖర్చు. మీరే సొంత పెట్టుకుంటున్నారా? మా స్పాన్సర్స్ని అడుగుతా ఉన్నాం. సో దానివల్ల కొంతమంది ముందుకు వస్తున్నారు, డిస్కషన్ జరుగుతున్నాయి. మా కాన్ఫిడెన్స్ ఉంది 22nd వరకు కావచ్చు అని. సో మేము డబ్బులేం అడగట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ పంపించండి, స్టాఫ్ని పంపించండి, సో ఈ రూట్లో తిరగండి, సో డేటా చేసే వాళ్ళు డేటా చేస్తారు, ఇలాంటివన్నీ మేము ప్రయత్నాలు చేస్తాం. సుమారు అంటే ఒక ప్రయోగం ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది? 7 డేస్ బిఫోర్ చేయాలండి, 2 డేస్ ఎఫెక్ట్ ఇస్తుంది. అది 7 డేస్ బిఫోర్ అంటే వాళ్ళు మనం 22nd కి మనం ఏప్రిల్ 22nd టైం ఇచ్చాం. సో 12th నుంచే స్టార్ట్ చేయాలి, 12th 13th నుంచి స్టార్ట్ చేయాలి. చేసేటప్పుడు 22nd కి కూల్ అవుతుంది. ఒకవేళ మరి ఈ యొక్క ప్రయోగాలను రిజల్ట్స్ గా రికార్డ్ చేయాలంటే మరి మీరు అన్నట్లు మరి మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవండి. మరి అటువంటిప్పుడు యాక్యురసీ ఎలా? యాక్యురసీ ఎలా అంటే యాక్యురసీ చేయడానికి ఒక 20 మంది స్టాఫ్ కావాలండి ఫస్ట్. దానికి కంప్యూటర్ కావాలి, ఆఫీస్ సెటప్ కావాలి, అవన్నీ కావాలి, అవన్నీ మా దగ్గర లేవు. కాబట్టి మేము చేసేస్తాం, మీడియా వాళ్ళ దగ్గర ఆల్రెడీ 7 డేస్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇలా ఉంటుంది చూసుకోండి, మాది ఎంత డిగ్రీస్ తగ్గిందో అప్పుడు ఇప్పుడు టాలీ చేసుకుంటే తెలిసిపోతుంది కదా, ఓవరాల్ యాక్యురేట్ కాదు ఓవరాల్గా. రైట్, ఒకవేళ మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు చెబుతున్న ఫార్ములా ఏదైతుందో మరి దాన్ని దేశ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారా లేకపోతే మీ సొంతంగా పేటెంట్? మా పేటెంట్ ఎందుకంటే ఇది మేము కంప్లీట్ దేశ ప్రయోజనాలు కాదు, మా ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్లో మన కంట్రీ నుంచి కంప్లీట్ వరల్డ్ని లీడ్ చేయాలని ఒకటి కాన్సెప్ట్. ఇప్పుడు అందరు సైంటిస్టులు అన్నీ చేస్తూనే ఉంటారు. సో మన కంట్రీ నుంచి ఏం లేవు, మన దగ్గర ట్రేడ్ నడవాలంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చాయి. మనం తెచ్చుకున్నాం, మన జనాభా వచ్చి 135 కోట్లు, వేరే జనాభా 35 కోట్ల ఉన్న జనాభా ఆధిపత్యం మన దేశం మీద చేస్తుంది. మన వాషింగ్ మిషన్స్ మన దగ్గర తయారు కావు, ఏవి మన దగ్గర తయారు కావు, అన్నీ బయట నుంచి తెచ్చుకుంటున్నాం మనం. చెప్పాలంటే టెక్నాలజీ అంతా బెగ్గింగ్ చేస్తున్నాం మనం. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర 5000 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఏ ఒక్కరికి దోమలు చంపడానికి ఐడియా రాలేదు, చైనా వాడు బ్యాట్ పంపించే వారికి. సో ఇప్పుడు ప్రతి ఇంట్లో బ్యాట్ కనపడుతుంది మనకి. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి చిన్న. సో చిన్న కూడా మనం చేయలేకపోతున్నాం. ఈ టీమ్ వర్క్లో మీరే హెడ్గా ఉంటారా ఇంకెవరు ఉన్నారా? లేదు, 6 మంది ఉన్నారండి. అబ్దుల్ రజాక్ అని ఉన్నారు. వాళ్ళు మరి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటారు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? ఆయన MBA చేశాడు మాతో పాటు, ఆయన మా దాంట్లో వచ్చే వేస్ట్ మేనేజ్మెంట్ మీద చేస్తున్నాడు. ఆ వేస్ట్ని ఏం చేయాలనేది దాని మీద చేస్తున్నాడు ఆయన. సో ఆయన కూడా కొంచెం ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. అబ్దుల్ రజాక్ ఒకసారి 10 ఇయర్స్ నుంచి మొత్తం ఉన్నాడు ఆయన. రైట్, సత్యనారాయణ గారు మీ యొక్క ప్రయోగం మరి సత్ఫలితాలను ఇవ్వాలని కోరుకుందాం, ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రైట్, మరి మొత్తానికి భూతాపం తగ్గేదేలా అన్న అంశం మీద మనతో పాటు చర్చించేందుకు మన స్టూడియోలో ఎంతసేపు మాట్లాడారు ఎం సత్యనారాయణ గారు. వీరు ఇన్నోవేటర్. అదేవిధంగా మరి భూమికి సంబంధించిన ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు మరి ఒక క్లౌడ్ ఫార్మేషన్ ఒక ప్రక్రియ ద్వారా మరి తాను యొక్క భూమి మీద ఉండే ఉష్ణాన్ని కూడా తగ్గించగలను అంటూ మరి ఏప్రిల్ మే నెలల్లో కూడా ఆ యొక్క 2 ప్రయోగాలను కూడా అటు సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో కూడా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రభుత్వం నుంచి కూడా సహకారం కావాలంటూ కూడా కోరడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అంటే లెన్ కీప్ వాచింగ్ Masterkey TV. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.